పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు బద్దలవుతాయి మూవీస్ పరంగా కాకుండా ఆయన వ్యక్తిత్వానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన ఎన్ని హిట్స్ అందుకున్న ఫ్లాప్స్ అందుకున్న ఫ్యాన్స్ సంఖ్య తగ్గడం అంటూ ఉండదు మరి ఈ పవర్ స్టార్ ఫిబ్రవరి ఇరవై ఐదున థియేటర్స్లోకి వస్తున్నాడు ప్రస్తుతం ఆయన నాయక్ మూవీని రిలీజ్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ తన సొంత కష్టంపైనే పైకొచ్చాడని చెప్పాలి తర్వాత గోకులంలో సీత సుస్వాగతం వంటి మూవీలు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన యాక్ట్ చేసిన తొలి ప్రేమ మూవీ అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి ఆ తర్వాత వరుసగా తమ్ముడు సినిమా బద్రి ఖుషి వంటి మూవీస్లో ఫుల్ ఫామ్లోకి వచ్చాడు తర్వాత ఆయన మూవీస్ అంతగా ఆడలేదు అయినప్పటికీ ఆయన ఫ్యాన్స్ పెరుగుతూ వచ్చారు ఇక రెండు వేల పన్నెండులో గబ్బర్ సింగ్ మూవీతో పవర్ స్టార్ తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు ఈ మూవీతో బ్లాక్ కొమర్ హిట్ అందుకున్న తాజాగా ఆయన బీమ్లా నాయక్ పై ఫోకస్ పెట్టారు దాదాపుగా షూటింగ్తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల ఇరవై ఐదున ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నది దీనికంటే ముందు ఫ్రీ రిలీజ్ వేడుకలకు ఈ మూవీ సిద్ధమవుతుంది ఇందుకు చీఫ్ గెస్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారంటాక్ ఆయనతో పాటు దర్శకధీరుడు రాజమౌళి మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ సైతం ఆధార్ కారు ఉన్నాడట మరి పవర్ స్టార్ సూపర్ స్టార్ ఒకే వేదికపై వస్తే వారిని చూడడానికి ఫ్యాన్స్కు రెండు కాళ్ళు చాలావానే చెప్పాలి మహేష్ బాబు సైతం ప్రస్తుతం సర్కార్ వార పాట మూవీ పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నారు